మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకి తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి నిలబడి ఉండగా ఈ మాటలు అనేక మందికి ప్రయోజనకరంగా ఉండినట్లుగా సమయోచితమైన జ్ఞానంతో బోధించే జ్ఞానం నాకు దయచేయమని మా ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవులకు క్రీస్తు నియమించిన నియమము ఏది అనే ఒక అంశాన్ని మనం ఈరోజున పరిశీలన చేద్దాం. క్రైస్తవులకు క్రీస్తు నియమించిన నియమం, నియమము అనగా నియమ నిబంధనలు అని మనం చదువుతూ ఉంటాం. లోకంలో ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా, ఏ పని చేయాలన్నా ఆ పనిలో కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. అంటే చేయదగినవి, చేయకూడనివి, ఇలా ఎన్నో నియమాలతో ఒక ఫ్యాక్టరీని కానీ లేదా ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక డిపార్ట్మెంట్ని కానీ, ఒక ప్రభుత్వాన్ని కానీ, ఇలా ఎన్నో నియమాలను, రూల్స్ను, రెగ్యులేషన్స్ను సమాజంలో పెట్టుకొని ఆ సంఘాలను లేదా కార్యక్రమాలను నిర్వహించటము, జరిగించటాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఇక ఈ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించేవారుగా, అమలు చేసేవారుగా పోలీస్ యంత్రాంగం మన ముందు కనపడుతూ ఉంటారు ప్రియమైన దేవుని వారలారా. అయితే క్రీస్తును నమ్మి సంఘంలోనికి ప్రవేశించిన వారి విషయంలో దేవుడు తెలియచేస్తూ ఉన్న నియమాలేంటి, క్రీస్తు నియమించిన నియమము ఏది అనే విషయాన్ని ఈరోజును మనం బైబిల్లో నుంచి పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే అనేక మంది క్రీస్తును అంగీకరించాక సంఘంలోనికి చేర్చబడిన తర్వాత క్రీస్తు యొక్క జ్ఞానాన్ని సరిగా గ్రహించలేక సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా క్రీస్తు నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ దేవుని దృష్టికి పాపం చేసేవారుగా కనపడుతూ ఉన్నారు. సంఘంలో సేవకునికి విరోధంగాను, సంఘంలో సరియైన ప్రవర్తన లేకుండాను క్రీస్తు నియమానికి మరి ఎదురు తిరుగుతూ లేదా విభేదిస్తూ వారు ప్రవర్తించిన విధానాన్ని, ప్రవర్తిస్తున్న తీరును గమనించి ఒకసారి క్రీస్తు యొక్క నియమాలు ఏంటి, ఎలాగ వాటిని మనం అమలు చేయాలనే సందర్భాన్ని మధ్య బోధించడానికి నిలబడ్డాను. ఎఫెసీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటను రాయించాడు, మనం చదువుకుందాం. ఈ నియమాలు మరి మన కొరకు దేవుడు నియమించాడా, అయితే ఎక్కడ ఉన్నాయా నియమాలు, ఎక్కడ మనకు దొరుకుతాయనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఎఫెసీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు మరి తెలియచేస్తూ ఉన్న ఆ సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి, మరియు వాటి యందు మనము నడుచుకునవలనని, మరియు వాటి యందు మనము నడుచుకునవలనని అని అంటున్నాడు. వీటి యందు మనం ఏం చేయాలి, నడుచుకొనాలి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే క్రిందికి సమాధానం చెప్తూ ఉన్నాడు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అని అంటున్నాడు. వేటి యందు మనం నడుచుకోవాలి, మనం నడుచుకోవాలంటే మనం అనుసరించాలి, మనం వాటిని ఫాలో చేయాలి. వేటిని అనుసరించి మనం బ్రతకాలి భూమి మీద అని అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అని అంటున్నాడు. దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఒక సంస్థకు ముందుగానే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక ఆటకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక క్రికెట్ ఆడాలన్నా, బ్యాడ్మింటన్ ఆడాలన్నా, ఏ ఆటకైనా, ఏ క్రీడకైనా కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇదిగో ఇది ఇలా ఆడకూడదు, ఇది ఇలా చేయకూడదని. అలాగే క్రీస్తును అంగీకరించి క్రీస్తును నమ్మిన వారి విషయంలో కూడా దేవుడు కొన్ని నియమాలను, నిబంధనలను తెలియచేశాడు. ఎందులో పొందుపరిచాడు వాటిని అనే విషయాన్ని మనం పరిశీలిస్తే వాటి ఎందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అని అంటున్నాడు. దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఎక్కడున్నాయవి? బైబిల్ నందు. సత్క్రియలు అని అంటే వాక్య సంబంధమైన క్రియలు. ఎందుకనంటే సత్యం అంటే బైబిల్ ఏం సమాధానం చెప్పాడు? నీ వాక్యమే సత్యం అని అన్నాడు. అంటే వాక్యంలో వ్రాయబడిన వాటి ప్రకారంగా మనము నడుచుకోవాలి, వాక్యములో వ్రాయబడిన వాటి ప్రకారముగా మనము క్రియలను చేయాలి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అని అంటున్నాడు. సత్క్రియలు అని అంటే వాక్య సంబంధమైన పనులు. ఏం పనులు ఉన్నాయి? క్రైస్తవుడు చేయవలసిన పనేంటి? ఆ పనుల గురించి ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఎవరైనా ఏమనుకుంటూ ఉన్నారని అంటే, బాప్తీసం తీసుకున్నాను కదా, సంఘంలో చేర్చబడ్డాను కదా, ఒక ఆదివారం ఒక పూట కనపడితే చాలు, లేదా పండగ రోజు కనపడితే చాలు, దశభాగం ఇస్తే చాలు, కానుకేస్తే చాలు అనుకుని అక్కడితో
వారి మరి కార్యక్రమాలు ముగిస్తున్నారు తప్ప అసలు దేవుడు బైబిల్లో వ్రాయించిన పనులేంటి, నేను చేయవలసిన పనులేంటి, దేవుడు నన్ను ఏమని ప్రశ్నిస్తాడు అని పరిశోధించే వారు ఎవరు కూడా కనపడటం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. నీకు ఒక 60-70 ఏళ్ళ జీవితకాలాన్ని ఇచ్చి ఈ లోకంలోనికి పంపింది, నువ్వు వారానికి ఒకరోజు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి నీకు తోచిన సమయంలో నీకు కుదిరిన కాలంలో వెళ్ళిపోయి నువ్వు చేయాలనుకున్నది చేసి రావటానిక, లేదా ఈ 66 పుస్తకాలతో కూడిన ఈ గ్రంథాన్ని నీ చేతికిచ్చి దీన్ని పరిశీలించి ఆయన గురించి తెలుసుకొని ఆయన అప్పగించిన పనిని ముగించి ఆయన వద్దకు చేరాలని నీకు ఈ దేవుడు ఈ గ్రంథాన్ని నీ చేతికిచ్చాడు. ఒకసారి ఆలోచించు, ఏ విశ్వాసానికి సంబంధించిన గ్రంథమైనా అందరి చేతుల్లో ఉంటుందనంటే ఉండదండి. చెప్పే ఆయన చేతుల్లో ఉంటుంది, వినేవాళ్ళు కేవలం ఖాళీ చేతులతో కూర్చొని వింటారు. కానీ క్రీస్తును గురించిన ఈ మహాజ్ఞానాన్ని గురించి మనం బైబిల్గా మన చేతుల్లో కలిగిన ఈ గ్రంథం ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉంది. ప్రతి వారి ఇంటిలోనికి ఇది ప్రవేశించింది, ప్రతి భాషలోనికి తర్జుమా చేయబడింది. ఎందుకు అని అంటే ప్రతి మనిషి దీనిలో ఉన్న సంగతులన్నీ తెలుసుకుని వీటి ప్రకారంగా బ్రతకాలి గనక. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళరా? కానీ దీన్ని చదివేవారెవరు, పరిశీలించేవారెవరు, దీనిలో ఉన్న నియమాలను నిబంధనలను అనుసరించాలనుకునేవారు ఎవరు ఉన్నారంటే అది చెప్పండి. కేవలం ఆచారానికి అలవాటుకు మాత్రమే పరిమితమైపోయిన వారుగా కనపడతా ఉన్నారు. తిమోతికి వ్రాస్తూ అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తూ 2వ పత్రికలో మరొక మాటను కూడా చదువుదాం చూడండి. 2వ పత్రిక 1:11 చదువుదాం చూడండి ఒకసారి. తిమోతికి వ్రాస్తున్న 2వ పత్రిక 1:11 మనం చూడగలిగితే, ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడుగాను, అపోస్తుడలను గాను, బోధకుడను గాను నియమింపబడి తిని. ఆలోచించండి, ఇగో ఈ దేవుని పనిలో మనం దేవుని పనిని జరిగించడానికి లోకంలోనికి వచ్చాం. అయితే ఆయన అప్పగించిన పనిలో మరలా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఏంటా ఏర్పాట్లు? సువార్తికుని గాను, ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడు గాను, అపోస్తులడను గాను, బోధకుడను గాను నియమింపబడితేని. అంటే అర్థమేంటి? ఈ పోస్టులో రిక్రూట్ చేయబడ్డాను. ఎవరు నియమించారు ఈ పోస్టులో? ఈ పోస్టులో నాకు ఎవరు నియమించారు నన్ను? ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉందనుకోండి, ఆ ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వ యంత్రాంగం అనేవారు ఇంటర్వ్యూలు పెట్టి, రిటన్ టెస్టులు పెట్టి అందులో యోగ్యత సంపాదించుకున్న వారికి మరి ఇంటర్వ్యూకి పిలిచి వారికి ఉద్యోగాన్ని అప్పగిస్తారు, అపాయింట్మెంట్ లెటర్ అవుట్ ఇస్తారు, అవును కదా? అలాగే క్రీస్తు యొక్క నియమం ప్రకారంగా దేవుని ఇంటిలో దేవుని పనిలో ఒక్కొక్క బాధ్యతను నియమిస్తూ ఉన్నది కూడా దేవుడే అనే విషయం ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఆ సువార్త పనిలో అపోస్తులడను గాను, బోధకుని గాను, ఇంకెలాగా అపోస్తులను గాను, బోధకుని గాను, ప్రకటించువాడు గాను నియమింపబడితేని. నేను నియమించబడ్డాను. ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు ప్రియమైన దేవుని వారలారా. అలాగే 2వ అధ్యాయము 7వచనం చదువుకుందాం చూడండి. 2వ అధ్యాయం 7వచనాన్ని కూడా మనం చూడగలిగితే, నేను చెప్పు మాటలు ఆలోచించుకునము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. ఆలోచించండి ఒకసారి, నేను చెప్పు మాటలు నీవు ఆలోచించుకునము, అన్ని విషయములలో నీకు దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? అన్ని విషయములలో, క్షమించండి, తిమోతికి రాస్తూ ఉన్న మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వచనాన్ని మనం చదువుకుందాం. ఏమని కనపడుతుంది ఇక్కడ? ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తులడను గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడును గాను నియమింపబడి తిని. నేను నియమింపబడ్డాను, ఈ కార్యక్రమాలు చేయటం కొరకు నేను నియమింపబడ్డాను. ముందుగా చదువుకున్న మాటలేనేమో, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే, ఆయన చేసిన పని అయి ఉన్నామని చదువుకున్నాం.
ఇక తిమోతికి వ్రాస్తూ, నేను అపోస్తలుడను గాను బోధకుడను గాను సువార్త పనిలో నేను నియమింపబడ్డాను చదువుకున్నావు. ఇక్కడికి వచ్చేసరికి మరల ఏమని చెప్తూ ఉన్నాడు 2వ అధ్యాయంలో అని అంటే, అదే సందర్భాన్ని తిరిగి ప్రస్తావిస్తూ, ఈ సాక్ష్యమిచ్చుటకే నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడను గాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడి తిని. ఆలోచించండి ఒకసారి, క్రీస్తు నియమం ఏంటా నియమం అని అంటే, నీ చేతికి దేవుడు వ్రాయించి ఇచ్చిన గ్రంథములో ఏ ఏ కార్యక్రమాలైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలనన్నింటినీ అనుసరించి నీవు ప్రవర్తించాలి, పనిచేయాలి, వాటి చొప్పున నువ్వు చేయాలి. ఈ రూల్స్కి వ్యతిరేకంగా ఒకవేళ నువ్వు పనిచేస్తే నువ్వు నేరస్తుడిగా పరిగణించబడతావు. అర్థమవుతుందా? నో పార్కింగ్ అని బోర్డు ఉంది, పోలీసు వారి నియమాలు అవన్నీ కూడా. ఆ బోర్డు ఎదురుగా పెడితే నీకు ఫైన్ పడిద్ది. వన్ వే అని ఉంటుంది, ఆ వన్ వేలో వెళ్ళవలసిన రూట్లో కాకుండా నువ్వు ఎదురుగా వచ్చేసావనుకో, నీకు ఫైన్ పడుతుంది, నువ్వు నేరస్తుడిగా ఎంచిపడతావు. అలాగే వ్రాయబడిన ఆజ్ఞలకు భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు నేరస్తుడు అవుతావు అనే సంగతి నువ్వు ఇక్కడ గ్రహించాలి. ఎప్పుడు నియమించేశాడు దేవుడు, ఎప్పుడు ఏర్పాటు చేసేసాడు అని అంటే, గలతీయులకు రాస్తూ పౌలు గారు చెప్తూ ఉన్నారు. గలతీయులకు రాస్తూ 1వ అధ్యాయము 15వ వచనంలో చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. గలతీయులకు రాస్తూ ఉన్న పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో రాస్తూ ఉన్నాడు, చదువుదాం చూడండి ఏమని కనపడుతుంది అక్కడ. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలెనని. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు, ఎప్పుడు నియమించాడు దేవుడు? తల్లి గర్భమందు పడినది మొదలుకొని, తల్లి గర్భములో నేను పడినది మొదలుకొని దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, తన పని నిమిత్తము నన్ను నియమించాడు, ఎంపిక చేశాడు. ఆలోచించాడు ప్రియమైన దేవుని వారలారా. అయితే ఆయన అప్పగించిన పని ఏంటో, ఏ పని నిమిత్తం ఆయన నియమించాడో ఈ రోజున ఎంతమంది తెలుసుకోగలిగారు, ఆలోచించగలిగారు, ఆ పనిలో కొనసాగుతూ ఉన్నారంటారు చెప్పండి. అవును కదండి, ఆయన సిద్ధపరిచిన పనుల్లోనే ఉన్నారా అందరూ? లేదా ఈ భూమి మీద ఎవరి పనిని వాళ్ళు సృష్టించుకొని ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోయి తిరిగి మళ్ళీ దేవుడు కూడా ఆ పని వీళ్ళు చేసే ఈ పనికి ఆయన సహకరించాలని అనుకుంటూ ఉన్నారంటారు చెప్పండి. అవును కదా, ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా. ముందుగా సిద్ధపరిచేశాడు దేవుడు, ఎంత చక్కగా మరి మన కొరకు దేవుడు వీటన్నిటిని సిద్ధపరిచి వ్రాయించి ఇచ్చేశాడు. ఈ మాటలు ఎంత యథార్థమైనవనంటే, దీనిలో నుంచి ఒకటి తీయకూడదు, మరియు దీనిలో ఏది కలపను కూడదు. వాక్యం అండి, వాక్యాన్ని దేవుడు మన చేతికిస్తూ ఏమని వ్రాయించాడు ఒక మాటను మనం చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. పేతురు రాస్తూ ఉన్న మొదటి పత్రిక, అపొస్తలుడైన పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దోషను మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన అని అంటున్నాడు. ఈ వాక్యము ఎలా ఉంది అని అంటే, నిర్మలంగా ఉంది, నిర్మలమైన పాల వంటి వాక్యం అని అంటున్నాడు. ఏమండి, పాలల్లో మరి గిన్నె సరిగా కడగకుండా పాలు పోస్తే ఏమైపోతాయి చెప్పండి? పాలు విరిగిపోతాయి. అంత నిర్మలంగా ఉంటుంది ఆ పాలు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? నిర్మలమైన వాక్యము వంటి పాల వలన అంటున్నాడు. ఇంత నిర్మలమైంది ఈ వాక్యం, ఇంత స్వచ్ఛమైన ఈ వాక్యము నీ చేతుల్లో నీకు అర్థమయ్యే భాషలో వ్రాయించి పెడితే ఈ రోజున ఈ వాక్యంలో ఉన్న మాటలన్నింటినీ ఎన్ని రకాలుగా తలక్రిందులు చేసి, రకరకాలైన అపోహలను ఊహలను ఇందులో చేర్చేసి, ఎన్ని రకాలుగా బోధించబడతా ఉందో వాక్యం అనే సంగతిని ప్రత్యేకించి మీకు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు ప్రియమైన దేవుని వారలారా. కనుక దేవుడు కూడా ఈ గ్రంథాన్ని మన చేతికిస్తూ ఒక హెచ్చరిక చేశాడు. ఏంటో తెలుసా? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా మీ చేతికి ఇవ్వబడిన ఈ బైబిల్లో చదివి చూసి పరిశీలించండి. ఎందుకంటే మీరు వినేది ఇందులో ఉంటేనే మీరు నమ్మాలి. ఇందులో లేనిది అనేకం ప్రకటించబడతా ఉంటాయి, బోధించబడతా ఉంటాయి, వాటిని మీరు పట్టించుకోకూడదు. కేవలం బైబిల్లో వ్రాయబడిందే మీరు ఆలోచించాలి. ఎందుకనంటే వ్రాయబడిన ఈ మాటలు నిర్మలమైనవి, వీటిది ఏది కలపవలసిన అవసరం లేదు, తీసివేయవలసిన అవసరం అంతకంటే లేదు. నీకు నియమించబడిన నియమాలన్నీ ఇందులో దేవుడు వ్రాయించి పొందుపరిచాడు.
ఈరోజున ఎంతమంది ఈ నియమాలకు లోబడి విధేయత కలిగి ఈ మాటల పట్ల జాగ్రత్త కలిగి ఉన్నారంటారు చెప్పండి. ఎవరికి తోచింది, ఎవరికి అనిపించింది, ఎవరు కావాలనుకున్నది వారు కలిపి చెరిపి ఏవేవో మాటలు బోధిస్తూ ఉన్నారు. బైబిల్లో లేని మాటలు ఈరోజున మనం వింటూ ఉన్నాం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇంతకీ క్రైస్తవులంగా బాప్తిజం పొందిన సంఘంలో ఉన్న విశ్వాసులమైన మనకు ఆయన నియమించిన నియమం ఏంటో పరిశీలించి చూద్దాం. చూడండి, గలతీలకు రాస్తూ అపొస్తలైన పౌలు గలతీలకు రాస్తూ పత్రికలో మనం చూడగలిగితే, గలతీలకు రాస్తూ ఉన్న పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చూడండి, ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకని భారములను ఒకడు భరించి అని అంటున్నాడు. ఈలాగున ఏలాగున పైన ఒక సందర్భాన్ని చెప్పాడు. మొదటి వచనంలో మనం చూడగలిగితే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావలెను. ఇది క్రీస్తు నియమించిన నియమం. ఏంటా నియమం? నీ సహోదరుడు తప్పిపోయాడు, నీ సహోదరుడు తొలగిపోయాడు, వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నాడు, లేదా పడిపోయాడు, వాక్యానుసారంగా ప్రవర్తించవలసిన పరిశుద్ధత విషయంలో పడిపోయాడు, కింద పడిపోయాడు, అలాంటప్పుడు ఆ వ్యక్తిని గురించి ప్రభు ఎలా ప్రవర్తించాలో ఒక నియమాన్ని తెలియజేశాడు. ఈరోజున ఎవరైనా ఒక నింద ఎవరి మీదైనా మోపారనుకోండి, ఇక ఊరంతా అదే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. వాట్సాప్లో షేర్ చేస్తూ, అది చేస్తూ, ఇది చేస్తూ, ఈ వ్యక్తి ఇలాంటాడు, ఆ వ్యక్తి అలాంటాడు, ఇదిగో ఇతను ఈ పని చేశాడు, ఇతను ఈ పని చేశాడు అని ఆ వ్యక్తిని గురించి ఎంతగా మనుషుల మధ్య నిందల పాలు చేసి మాట్లాడుతూ ఉంటారు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు నియమించిన నియమాన్ని ఇక్కడ చదువుతుంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరలా జాగ్రత్తగా ఆలోచిస్తూ చదవండి మాటని. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని నేడల, ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదో తప్పులో చిక్కుకుపోయాడు, అలా చిక్కుకుపోయిన ఆ వ్యక్తిని మీలో ప్రతివాడు, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, ఎవరో చిక్కుకుపోయారండి తప్పులో, అయితే ఏం చేయమంటున్నాడు ప్రభు? ఆత్మ సంబంధులైన మీలో ఉన్న ప్రతి వాడు కూడా ఏం చేయాలి? అతని గురించి చెప్పాలా? అతని గురించి విమర్శించాలా? అతని గురించి అందరికీ స్ప్రెడ్ చేయాలా? అతను ఇలాంటాడు అలాంటాడు, అతను ఆ పని చేశాడు ఈ పని చేశాడు అనేసి ప్రపంచమంతా వార్త తెలియచేయాలా? లేదా ఏం చేయమని ప్రభు చెప్తున్నాడు? ఇప్పుడు చదవండి, మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని. ఒక వ్యక్తి ఏదో విషయంలో తప్పిపోయాడు, ఆ తప్పును చూసిన తర్వాత నువ్వు కూడా ఆ పరిస్థితుల్లో శోధింపబడతావేమో అనే ఆలోచన కలిగి నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోమని దేవుడు చెబితే, ఈరోజున నేనే పెద్ద పరిశుద్ధుడిని, నేనే చాలా నీతిమంతుడిని, లోకంలో ఉన్న వారంతా వాతని లాంటోడు, ఇతని లాంటోడు అని వారిని గురించి తిడుతూ, వారి గురించి రకరకాలుగా మాట్లాడుతూ లోకమంతా చెడ్డగా మాట్లాడేవారు ఎంతమంది లేరంటారు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆలోచించండి ఒకసారి, ఒక వ్యక్తి పరిశుద్ధుడు, దేవుని దృష్టికి ఎలాంటి వాడు, ఒక మరొక మనిషి ఎలా చెప్పగలడంటారు చెప్పండి? ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే తప్ప మరెవరికి తెలియవు. నా పరిస్థితులు నాకు తెలుసు, నీ పరిస్థితి నీకు తెలుసు, ఇతరుల మనసును మనం ఎలా గ్రహించగలమంటారు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా? వాణ్ణి పడిపోవటమైనా నిలవబడటమైనా దేవుడు చూసుకుంటాడు కనుక మనల్ని ఏం చేయమంటున్నాడు అని అంటే, తానును పడిపోదునేమో, తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావలెను. సాత్వికమైన మనస్సుతో అట్లాంటి వారిని మంచి దారిలోనికి నడిపించాలి, మంచి దారిలోనికి వారిని తీసుకుని రావాలి అని చెబుతూ ఇప్పుడు అంటున్నాడు, ఒకని భారములను ఒకడు భరించి. ఒకని భారములను ఒకడు భరించి అంటే అర్థమేంటి? నీ భారాలు నువ్వు మోసుకోవటం కాదు, నీ సహోదరుని యొక్క భారాలను కూడా నువ్వు భరించాలి. నీ సహోదరుడైన వాడు నీ తోటివాడు, వాడు ఇబ్బందిలో ఉన్నాడు, అతను ఏదో పరిస్థితుల్లో చిక్కుకుపోయాడు, నిందల పాలయ్యాడు, అప్పులు పాలయ్యాడు, ఏ సమస్యలో ఉన్నాడో తెలీదు, ఆ బాధ అతను మాత్రమే భరించాలి, తాను తప్పు చేశాడని విడిచిపెట్టమని చెప్పట్లేదు కానీ అతని భారాలను నువ్వు భరించాలి అని అంటున్నాడు. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగున క్రీస్తు నియమమును
పూర్తిగా నెరవేర్చండి. ఎలాగున క్రీస్తు నియమించిన నియమాన్ని మీరు పూర్తిగా నెరవేర్చాలి. ఇది ఒక ఆజ్ఞ. ఎంతమంది ఈ ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నారంటారు చెప్పండి ప్రియమైన దేవునివారలారా. ఆలోచించండి ఒకసారి. మనకి మనం మాత్రమే పరిశుద్ధంగా ఉంటాము, ఎదుటి వాళ్ళందరూ మచ్చలున్న వారిలాగానే కనపడుతూ ఉంటారు. ఆలోచించండి ఒకసారి. ప్రభు నియమించిన నియమం ఏంటో తెలుసా? నీ గురించి నువ్వు ఆలోచించడం కాదు, నీ పొరుగువాని గురించి ఆలోచించు, నీ పొరుగువాని అవసరాన్ని గురించి ఆలోచించు, అతని ఇబ్బంది గురించి ఆలోచించు, అతనికి నువ్వు చేయగలిగిన సహాయాన్ని నువ్వు చెయ్యి. ఎవరు ఆలోచిస్తున్నారు ఈరోజు చెప్పండి? ఎవరైనా ఆ అవసరానికి నీకు సహాయం కోరి నీ యొద్దకు రావటానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం నీకు తెలిసిన వెంటనే అతని నుంచి ముఖం తిప్పుకొని కనపడకుండా వెళ్ళిపోయే మనుషులే ఎక్కువగా కనపడతా ఉన్నారు. లోకంలో ఉన్న అన్యుల యొక్క ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే, నువ్వు క్రీస్తుని నమ్మిన తర్వాత ఏంటి నీలో ఉన్న మార్పు ఏంటి చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. రోమిలకు రాస్తూ 15వ అధ్యాయము, రోమిలకు రాస్తూ ఉన్న పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనాన్ని కూడా చదువుదాం చూడండి. రోమిలకు రాస్తున్న పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనంలో చూడగలిగితే, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము. ఆలోచించండి ఒకసారి. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక, మన గురించి మనమే ఆనందపడటం, మన కుటుంబాన్ని మనం చూసుకోవటం లాంటిది మాత్రమే కాకుండా, బలహీనుల వారైన దౌర్బల్యములను భరించుటకు, వారి భారాలు కూడా నువ్వు భరించటానికి నువ్వేమై ఉన్నావు, బద్దులమై ఉన్నావు అని అన్నట్టు ఖచ్చితంగా భరించాలి. నీకు కుదిరితేను, నీకు సాధ్యమైతేనే కాదు, నువ్వు ఖచ్చితంగా భరించాలని దేవుడు చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. తర్వాత మాట్లాడమంటున్నాడు తెలుసా? తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. ఎవరిని? నీ పొరుగువాణిని. నీ పొరుగువాణిని మేలైన దాని యందు నువ్వు సంతోషపరచాలి. ఇది క్రీస్తు నియమం. నువ్వు నీ కోసం బ్రతకడం కాదు, నీ సహోదరులైన ఇతరుల కోసం కూడా నువ్వు ఆలోచించాలి, వారి కోసం కూడా నువ్వు బ్రతకాలి, వారి అవసరాన్ని తీర్చాలి, వారి అక్కరను తీర్చాలి. ఆలోచించడం ఒకసారి ప్రియమైన దేవుని వారు. ప్రేమించడం అనగానే రెండు బ్రదర్, వందనాలు బ్రదర్, బాగున్నారా బ్రదర్, మంచినీళ్ళు తాను బ్రదర్, ఇది మనకు తెలిసిన ప్రేమ. కానీ ప్రేమ అంటే అర్థం ఏంటో చూస్తారా? ప్రేమ అంటే అర్థం ఏమని చెప్పాడు చదువుదాం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని మనం బైబిల్లో నుంచి చూడగలిగితే ప్రియమైన దేవుని వారులారా, ప్రేమను గురించి మంచి ఆజ్ఞను దేవుడు రాయించాడండి. చదువుదాం చూడండి 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆజ్ఞ ఇది. ఆజ్ఞ అతిక్రమం ఏమైతే తెలుసా? పాపమవుతుంది. మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలనని, మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలనని క్రొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. నేను మిమ్మల్ని ప్రేమించాను కదా. నువ్వు పాపివైనా, ఎలాంటి భయంకరమైన ప్రవర్తన కలిగిన వాడవైనా కానీ నిన్ను ప్రేమించి నీ కొరకు నా రక్తాన్ని చిందించాను, నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. ప్రభు చెప్తున్న మాటలండి ఇవి. అలాగే మీరు కూడా ఏం చేయాలనంటే, నీ సహోదరుడు చెడ్డవాడైనా, నీ సహోదరులో లోపమున్నా, ఇంకేదైనా కానీ అతని కొరకు నువ్వు కూడా నీ త్యాగాన్ని, నీ సహాయాన్ని, వారి విషయాన్ని నువ్వు ఇవ్వవలసిన బాధ్యత నువ్వు కలిగి ఉన్నావు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ప్రేమ అంటే కేవలం మాటలు కాదండి. ప్రేమ అంటే కేవలము పొగడ్తలు కాదు. ప్రేమ అంటే ఈ మనుషులు ఆలోచిస్తున్న సందర్భాలు ఏవి కాదు. ఏంటో ప్రేమ అంటే చెప్తున్నాడు చదువుదాము. కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక, అపొస్తలుని పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్న మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమలో ఏమేమి ఉంటాయో చెప్తూ ఉన్నాడండి. చదువుదాం చూడండి. లోకానికి ఈరోజున తెలియని సంగతులు ఇవన్నీ కూడా, అవును కదా? 13వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం చూడండి. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలము సహించును. శిష్యులు వచ్చి ప్రభువుని అడుగుతూ ఉన్నారు, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిమార్లు క్షమించాలి ప్రభువా అని అడిగితే ప్రభు ఏం సమాధానం చెప్పారు? 70 ఏండ్ల మట్టుకు క్షమించాలి అని అన్నాడు. 70 ఏళ్ళు అంటే అర్థమేంటి? 70 సంవత్సరాలు నీ ఆయుష్కాలం అంతా అంతే. అంటే నువ్వు మరణించే వరకు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే క్షమించుతూనే నువ్వు ఉండాలి. ఇది ప్రభువు నియమించిన నియమం.
అర్థమవుతుందా? అదే ఏమంటున్నాడు ఇక్కడ, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమలో ఏముంది? సహనం ఉంది. నేడలు తప్పిదం చేస్తే క్షమించాలి, నేను ఎవరైనా నిందిస్తే క్షమించాలి, నేను ఎవరైనా అపాయానికి గురి చేస్తే క్షమించాలి. ఆలోచించాడు ప్రియమైన దేవుని వాళ్ళ, దీర్ఘకాలము సహించును, తర్వాత ఏమంటున్నాడు, దయ చూపించును. ప్రేమలో ఏముంటుంది? దయ ఉంటుంది, సహనం ఉంది, రెండవది దయ కనపడుతుంది, మూడవది ప్రేమ మత్సరపడదు. ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారు, ఎవరైనా ఏదైనా అభివృద్ధి చెందారు, ఎవరైనా ఏదైనా మరి గొప్పగా బ్రతుకుతూ ఉన్నారు, వాళ్ళందరినీ చూసి నిన్నగాక మొన్న వీడు నా ముందు ఇలా ఉండేవాడు, ఇప్పుడు చూసే వీడు ఇలా తయారైపోయాడు, అది కొన్నాడు ఇది కొన్నాడని వాడిని చూసి మత్సరపడిపోతూ ఉన్నారా? వారి గొప్పతనాన్ని చూసి మత్సరపడతా ఉన్నారా? వారి అభివృద్ధిని చూసి మీలో మీరే మరి కపటపు ఆలోచనలు చేస్తూ ఉన్నారా? అది తప్పు అని అంటున్నాడు. ప్రేమ మత్సరపడదు, వాళ్ళ అభివృద్ధిని చూసి సంతోషించిద్ది, వాళ్ళ అభివృద్ధిని చూసి కొనియాడిద్ది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబపు మాటలు, డంబపు క్రియలు ప్రేమలో ఉండవు, డంబముగా ప్రవర్తించదు. తర్వాత మాటలు ఏమంటున్నాడు? అది ఉప్పొంగదు, అది ఉప్పొంగదు, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అర్థమవుతుందా? ప్రేమ ఉప్పొంగదు. తర్వాత మాటలు, అమర్యాదగా నడుచుకొనదు, ఇతరుల పట్ల అమర్యాదగా మాట్లాడదు, తొందరపడి మాట్లాడదు, తోలనాడదు, నిందించదు, ఒకే విధంగా ఉంటుంది. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. నాకేంటి ఈ పని చేస్తే, నాకేంటి లాభం ఈ పని చేస్తే, నాకేంటి ప్రయోజనం అని తన సొంత ప్రయోజనాన్ని విచారించుకొనదు. తర్వాత మాటలు చూస్తే, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. త్వరగా కోపపడదు, అపకారం ఏమైనా చేస్తే తన మనసులో ఉంచుకొని మరలా ప్రత్యుపకారం ప్రతిగా అతనికి కూడా అపకారం ఏదో చేయాలనే ఆలోచన ప్రేమలో ఉండదు. ఇదండి ప్రేమ అంటే. ఈ ప్రేమను మీరు ఇతరుల పట్ల చూపించాలని దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు. ఇది క్రీస్తు నియమం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఈ నియమాన్ని ఎవరు పాటించగలుగుతున్నారంటారు చెప్పండి. యోహాను సువార్త 15:12 కూడా చూద్దాం చూడండి. యోహాను సువార్త 15:12 మాటను కూడా మనం చూడగలిగితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. నీలో ప్రేమ ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తు నిన్ను ప్రేమించినట్లు నువ్వు ఇతరులను ప్రేమించాలి. ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు? మనం ఎలాంటి క్రూరమైన జీవితంలో ఉన్నా కానీ ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినట్లుగానే నువ్వు ఆయన చూపిన ప్రేమ ఇతరుల పట్ల నువ్వు చూపించాలి. మాటలతో కాదు, క్రియలతో చూపించాలి. వారి అవసరంలోనూ, వారి అక్కరలోనూ, వారి ఇబ్బందుల్లోనూ వారిని పరామర్శించి వారి ప్రతి అవసరతలో నీ వంతు సహాయాన్ని సహకారాన్ని దేవుడు నీకు ఇచ్చిన కొలది నువ్వు అందించగలగాలి. ఏమంటే ఇలా ఉన్నారంటారా నిజంగా క్రైస్తవులు? క్రీస్తు నియమించిన నియమం ప్రకారం నిజంగా క్రైస్తవులు ఎలా బ్రతికితే ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవ్యంలో చాలా వరకు మరి తిండి లేక, ఆహారం లేక, సేవకులైన వారు కానీ విశ్వాసులైన వారు కానీ మరి మరణించవలసిన పరిస్థితులు చాలా వరకు రావండి. లేరు గనకనే ఈ రోజున ఇప్పటికీ ఎన్నో మరి సేవా సంస్థల మీద ఆధారపడవలసిన అవసరం వచ్చింది వీరికి. క్రీస్తు నియమం పాటిస్తే ఒకనాడు అపోస్తులను మనం చూస్తే వారికి ఉన్న స్థిర చర ఆస్తులన్నింటినీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వారు ఏం చేశారో తెలుసా? ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు. అంటే అవసరం తీరే కొలకి పంచిపెట్టేశారు. ఇదండి క్రీస్తు తెచ్చిన విప్లవం, క్రీస్తు స్థాపించిన సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలో ఒక సభ్యునిగా సంఘంలో చేర్చబడిన ఒక క్రైస్తవుడా, నీకు దేవుడు విస్తరించి నీకు సహాయాన్ని అందిస్తూ నీకు కృప చూపుతూ నీ ఆస్తిని వర్ధిల్లింపజేస్తూ ఉన్నప్పుడు నీవు ఇతరుల కొరకు ఆలోచించగలుగుతున్నావా? నీ ప్రేమను ఇతరుల పట్ల చూపించగలుగుతున్నావా? నీ చుట్టూ నీ సంఘంలోనే, నీ చుట్టూ ఉన్న సమాజంలోనే అనేక మంది అవసరతలో, ఇబ్బందుల్లో, మరి తినటానికి కూడా లేని పరిస్థితులు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీలో చూపించవలసిన ప్రేమను నువ్వు కనుపరచక నోటి మాటల చేత ప్రభువును గణపరిచినంత మాత్రాన నీకు పరలోకాన్ని దేవుడు ఇస్తాడనుకుంటే చాలా అవివేకంలో ఉన్నట్లే. ప్రార్థన చేసుకుందాం. ఉమ్మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకి తండ్రి, కొందరినైనా ఈ మాటలు ఆలోచింపచేసి మీ కొరకు ఫలించే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.